ఈనాడు మన నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు సందర్శన కొరకు విచ్చేసి ఉన్నారు. సందర్శన అనంతరము స్థానిక ప్రాంత ప్రజలతోటి ఆత్మీయంగా సమావేశం కొరకు ఈ కార్యక్రమానికి వచ్చున్నారు. కాబట్టి వారికి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక స్వాగతాన్ని వినమ్ర ప్రణామాలతోటి తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చి ఉన్నారండి. దయచేసి అందరూ కూడా మీరు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చొని మీరు నమస్కారాన్ని తెలియజేయండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాచ్యుల వారిని గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ ఇండూరి నాగేశ్వరరావు గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కందుకూరు వారు, లగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, గౌరవనీయ శాసనసభ్యులు కావలి వారు, మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయ శాసనసభ్యులు కొవ్వూరు వారు, శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయ శాసనసభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వారు, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, గౌరవనీయ శాసనసభ్యులు నియోజకవర్గం వారు, శ్రీ కురుముట్ల రామకృష్ణ గారు, గౌరవనీయ శాసనసభ్యులు వెంకటగిరి నియోజకవర్గం వారు, శ్రీ పాసం సునీల్ కుమార్ గారు, గౌరవనీయ శాసనసభ్యులు గూడూరు వారు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు అందరికీ సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. హలో హలో ప్రశాంత్, ఇక్కడ చూస్తుండ్రు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ దయచేసి ఎవరికి వారికి ఉద్దేశించినటువంటి స్థానాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించి ముందుకు నడిపించవలసిందిగా స్థానిక శాసనసభ్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. అందరికీ మైక్ వినపడుతుందా? మీ సార్ మైక్ వినపడుతుందా? ఈరోజు మన నియోజకవర్గం నెల్లూరు జిల్లాకి ఒక అద్భుతమైనటువంటి రైతు సంక్షేమానికి నడుం బిగించినటువంటి వ్యక్తి, మనందరి అధినాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఈరోజు చూడటానికి రావడం జరిగింది. ఒక్క విషయం, ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నా నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మొదటగా ముఖ్యమంత్రి కాగానే సందర్శించారు. తర్వాత ఒకటి రెండు ప్రాజెక్టులో పూజ చేయడానికి, జ్యోతి వెలిగించడానికి వెళ్ళినా ఈరోజు దెబ్బతినిపోయి గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి రైతాంగం సోమశిల ప్రాజెక్టు వల్ల తీరమైన అన్యాయం జరుగుతుంది ఈ నెల్లూరు జిల్లా పక్కనే ఉన్నటువంటి తిరుపతి జిల్లా రైతులకని అనేక సందర్భాల్లో గత ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకున్న నాదుడు లేకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆత్మకూరుకు వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. నేను అధికారంలోకి రాగానే సోమశిల ప్రాజెక్టుకు వస్తాను, దేన్ని దాన్ని చూస్తాను, దాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఈ జిల్లా రైతాంగానికి అంకితం చేస్తానని చెప్పినటువంటి ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఇవాళ తిరిగి సోమశిల ప్రాజెక్టుకి రావడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఈ సోమశిల ఉంటుందా పోతుందా తెలియని స్థితిలో ఉన్న మనం
ఈరోజు మన పాలిట వరం ఈ యొక్క సోమశిల ప్రాజెక్టు దీన్ని కాపాడడానికి పునరంకితమై ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చి సోమశిల ప్రాజెక్టును చూసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలి. మీరు అందరూ దీనికి ఎంత డబ్బు అయినా సరే వెనకడుగు వేయవద్దు. ఇది ఈ ప్రాంత రైతాంగానికి అది ప్రాణప్రదమైంది. ఈ సోమశిల ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మీరు దీన్ని ఆదుకోవాలి అని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఇది మనందరికీ ఒక అదృష్టం. ఇంకొక విషయం, ఎన్నికల సందర్భంలో సోమశిల ప్రాజెక్టుకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అనేక మంది రైతాంగం అనేక ప్రాంతాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సోమశిల హై లెవెల్ కెనాల్ ఇచ్చాము, అది పనులు జరగడం లేదు. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కేవలం కాంట్రాక్టర్ల కొరకు ప్రారంభించారని చెప్తే నేను వచ్చి పరిశీలిస్తానన్నారు. ఇవాళ పరిశీలించారు. రెండవ మొదటి విడతలోనే 2 రిజర్వాయర్లు పడమటి నాయుడుపల్లి పొంగూరు రిజర్వాయర్లని వెంటనే చేపట్టి వాటిని పనులు పూర్తి చేయండి. ఈ సంవత్సరం రైతాంగానికి 20,000 ఎకరాలకి సాగునీరు అందించాలని చెప్పి అధికారులకు ఇవాళ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఆత్మకూరు ప్రజల అదృష్టం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇవాళ డెల్టా నాన్ డెల్టా ప్రాంతంలో అందరికీ వరప్రసాద్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కూడా దాదాపు ఇప్పటికే 7 లక్షల ఎకరాలకు సాగునిచ్చే ప్రాజెక్టులో అనేక ప్రాంతాల్లో రొయ్యల చెరువులు వచ్చాయి, చేపల చెరువులు వచ్చాయి. అలాగే మాగాణు ప్రాంతాలు ఇవాళ ఇతర పంటలకి హార్టికల్చర్కి మారింది. కాబట్టి అవన్నీ లెక్క చూసి మిగిలిన జలాల్ని మా మెట్ట ప్రాంత రైతాంగానికి ఇవ్వండి అంటే జిల్లా కలెక్టర్కి వారు ఆదేశాలు ఇచ్చి లోకలైజేషన్ ఈ ప్రాజెక్టు కింద చేయండి, మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్ళిచ్చే విధంగా మనం నిర్ణయం చేద్దామని చెప్పి మనం అడిగినటువంటి 3 కార్యక్రమాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు అక్కడనే వారికి ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని చెప్పి ఇంజనీరింగ్ శాఖ, జిల్లా రెవెన్యూ శాఖ అధికారులకి, అలాగే అందరు శాసనసభ్యులకు కూడా సమక్షంలోనే చెప్పడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు గేట్లు ఉంటాయా పోతాయా, ఆ రోప్స్ అన్నీ తెగిపోతాయి, వీటి ప్రమాదం ఉంది, ప్రమాదపు అంచున ఈ ప్రాజెక్టు ఉందంటే అందుకని ఇవాళ వాటన్నిటినీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో వాటిని ప్రజలకు అందించడానికి వారు నిర్ణయించారు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి చెందినవి, కానీ ఈరోజు వారు వచ్చినటువంటి కార్యక్రమం వేరు. మన జిల్లా పారిశ్రామిక ప్రగతితోటి రైతాంగం యొక్క ప్రగతిని చూడాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి రెండవ కార్యక్రమంగా ఇవాళ సుదూర ప్రాంతమైన సోమశిల ప్రాజెక్టుకు వచ్చి ఈ ప్రాంతంలో మనకు తోడుగా ఉండడానికి ఆయన నిర్ణయం చేయడమే ఈరోజు మనందరి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతో మన ముఖ్యమంత్రి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మీరందరూ మీ యొక్క చప్పట్లతో వారిని ఆహ్వానించండి. మన పాలిటి పెన్నిధిగా ఈనాడు ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంతో మేలు చేయాలనే సంకల్పంతో ఉన్న మరి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తూ ఇంకా అనేక విషయాలను మళ్ళీ మాట్లాడుకుందాం, అనేక సందర్భాల్లో మాట్లాడతాం. కానీ ఇవాళ వారు ఈ చర్చా వేదికలో మన సమస్యలను కూడా తెలుసుకొని ఆ సమస్యల్ని నేరుగా పరిష్కరించాలనే వారు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ చర్చా వేదిక ఇవాళ మనకి మన జిల్లాలో మొదటిది కావడం మనందరి అదృష్టం. ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి, కానీ ఆయన సోమశిలను ఎన్నుకున్నారు, ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడికి రావడం అనేది మన అందరూ అదృష్టంగా భావిస్తూ చర్చా వేదికలో మరి ముఖ్యమంత్రి గారు వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. మీరందరూ కూడా చివరిదాకా మరి కార్యక్రమంలో ఉండి వారిచ్చే సూచనలు, వారిచ్చేటువంటి ఆలోచనలు, ప్రగతి పదం వైపు మనం ఏ విధంగా నడవాలి అనేటువంటి దానిలో అనేక విధాలుగా వారికి తోడుగా అండగా మనము నడుద్దాం, మన ప్రాంత అభివృద్ధిని చేసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
సోమశిల ప్రాంత రైతాంగ ఆశయాలను ఆకాంక్షలను స్పష్టంగా తెలియజేసినటువంటి గౌరవనీయ మంత్రివర్యుల వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలని సూటిగా స్పష్టంగా ఒక 3 నిమిషాలకు మించకుండా విన్నవించుకోవాల్సిందిగా శ్రీ కె మస్తాన్ నాయుడు గారు, స్థానిక రైతు కృషి వలుడు గారిని కోరుతున్నాము. హలో హలో